ఎస్పీబీ మూడు తరాలను రూ తొలగించిన మూడు అక్షరాలు. కొందరికి వయసు రాదు, మరణం ఉండదు. బాలుగారు కూడా వాళ్ళలో ఒకరు. ఆయన ప్రతిభాపారం, ఆయన కీర్తి అమరం, ఆయన పాట చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకి, ప్రపంచం నలుమూలల అశేషంగా ఉన్న ఆయన అభిమానులకి, వాళ్ళలో నేను కూడా ఒకండి, అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. డార్లింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లేడీస్ టైలర్లో నాకు ఇళయరాజా గారి మ్యూజిక్లో పాటలు పాడిన తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను పిలిచిన మాట, డార్లింగ్ ఐ లవ్ యూ. ఆ తర్వాత కొన్ని వందల పాటలు నాకు పాడారు. కానీ డార్లింగ్, ఇదేంటి అన్యాయం? చాలా అన్యాయం ఇది. ఘంటసాల గారే తొందరగా వెళ్ళిపోయారు, గంధర్వుల్ని అట్లా తొందరగా తీసుకెళ్తారు అని అంటే మీరు కూడా గంధర్వుల్లో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. మీరు ఎంతమంది హీరోలకి ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో నాకు తెలియదు, కానీ నేను రాజేంద్ర ప్రసాద్ హీరోగా మీరు కొన్ని వందల పాటలు పాడారు, కొన్ని వందల రకాల పాటలు పాడారు, కొన్ని వందలు. ఉదాహరణకి మనిషి జీవితంలో నాకు గుర్తుండే రెండే ఇంపార్టెంట్ అండి, పెళ్ళి, ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, చావు. నటుడిగా నాకు పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట పాడారు. ఎవడు ఏ జీవితంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే శ్రీరస్తు శుభమస్తు పాట గుర్తుండిపోయేలాగా పాడారు. అలాగే ఒక మనిషి వెళ్ళిపోతే ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం, విధిరాత అని ఆనర్గర్ సినిమాలో నాకు పాడారు. రెండు పాడింది మీరే. నన్ను ఇలా చేసి మీరేంటండి ఇంత అన్యాయంగా వెళ్ళిపోయారు? బాగాలేదండి. నేను మన ఇద్దరికీ ఉన్న అటాచ్మెంట్లో ఒక జంజాల గారు, ఒక బాపు గారు, ఒక జయకృష్ణ గారు, ఒక కమల్ హాసన్, ఒక నేను, మేమందరం మీతో గడిపిన క్షణాలు ఎలాగండి? ఎలా నేను నన్ను నేనేం చెప్పను మీకు? ఇది చాలా అన్యాయం అండి. ఇలా పాటలు గుర్తు చేసుకుంటూ వెళితే నా జీవిత అంకం వరకు సరిపోతుంది. మీకు నాకు ఉన్న అటాచ్మెంట్ని ఎవడు ఏమి చేయగలడు, ఎవడు చెలపగలడు. డార్లింగ్, నిన్న చాలా అన్యాయం చేశారు. ప్లీజ్, ఇట్స్ నో గుడ్, నో గుడ్. నన్ను వదిలి మీరు వెళ్ళిపోవడం మొత్తం న్యాయం కాదు. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ శైలేష్ కులను. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ రోహిణి శర్మ. హలో గైస్, నేను ప్రీతి అస్రాని. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్, సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. అండ్ ఫర్ లేటెస్ట్ మూవీ గాసిప్స్, అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. థ్యాంక్ యూ.